రాష్ట్రంలో గుణాత్మక విప్లవాత్మక మార్పులు రావడానికి కారణం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమేనని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తే సీఎం కేసీఆర్ వైద్య రంగాన్ని పటిష్టం చేశారన్నారు. సమైక్య రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు 3 ఏర్పాటు చేస్తే సీఎం కేసీఆర్ మాత్రం ఒక్క సంవత్సరంలోనే 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తారని కొనియాడారు. కానీ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరం ఒకే ఒక్క సంవత్సరం 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఆనాడు 20 ఏళ్లకు ఒక కాలేజీ వస్తే ఒక సంవత్సరమే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ఒక చరిత్రను సృష్టించినటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఆ రోజుల్లో పిల్లలు పాపం ఎంబీబీఎస్ చదవాలంటే అవకాశం లేక ఉక్రెయిన్కు, చైనాకు, రష్యాకు, ఫిలిప్పైన్కు పోయి వ్యయ ప్రయాసాలకు లోనైపోయి ఎన్ని కష్టాలు పడ్డరో పిల్లలు. ఆ కష్టాలకు కారణం ఎవరు అధ్యక్ష? ఆనాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలకులు కాదా? వాళ్ళు పట్టించుకొని ఉంటే ఆ పిల్లలు ఉక్రెయిన్కు, రష్యాకు, చైనాకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చేది అధ్యక్ష? కానీ ఇలా ముఖ్యమంత్రి గారు మన పిల్లలు మన రాష్ట్రంలో స్వంత జిల్లాలో చదువుకునేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించారు అధ్యక్ష. డాక్టర్ సంజయ్ గారు మాట్లాడినట్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత పాలకులు 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తెస్తే ఇలా 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కరీంనగర్ జిల్లాలో తెస్తున్న ఘనత ఇవాళ మా ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. జగిత్యాల్లో మెడికల్ కాలేజ్, రామగుండంలో మెడికల్ కాలేజ్ ఇప్పటికే ప్రారంభమైంది అధ్యక్ష. ఈ విద్యా సంవత్సరం కరీంనగర్, సిరిసిల్లలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించబోతా ఉన్నాం. ఇట్లా వరంగల్ జిల్లాలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాబోతా ఉన్నాయి. ఇలా ప్రతి జిల్లాలో వెనకబడ్డ మహబూబ్ నగర్ జిల్లాలో కలలో కూడా కనలే కావచ్చు, ఇప్పటికే 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇలా మహబూబ్ నగర్ లో ప్రారంభమైనాయి. ఆనాడు ఒక్కటి కూడా లేదు. ఇలా మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, మరి వనపర్తి 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆ 3 పాటు ఇంకో 2 వస్తాయి మహబూబ్ నగర్ జిల్లాలో. అది నారాయణపేటలో రాబోతా ఉంది, మరొకటి గద్వాల్లో.